महात्मा ज्योतिबा फुले 197వ जयंती సందర్భంగా మెదక్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, కలెక్టర్ రాజశీష, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, వివిధ సంఘాల నాయకులతో కలిసి జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సమానత్వం సాధన కోసం సంస్కరణల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. వారు ఎంత కృషి చేసు అంటే కుల వ్యవస్థ అప్పుడు ఏమైతే కుల వ్యవస్థలో ఉన్న లోపాలు కావచ్చు, కుల బహిష్కారం కావచ్చు, వాట్ ఆ రెండు వ్యతిరేకంగా విరుద్ధంగా చాలా కృషి చేశారు, చాలా పోరాటం చేశారు. దానికి రిజల్ట్స్ మనం ఈరోజు చూస్తున్నాము. క్యాస్ట్ సిస్టమ్ అంటే కుల సిస్టమ్ ఉంటది, క్యాస్ట్ సిస్టమ్ అనేది మనకు వేదాస్ నుంచి వచ్చింది అని మనము అందరితో కూడా తెలుసు. ఆ సిస్టమ్లో అగెయిన్స్ట్గా ఆ సిస్టమ్ అన్న ఒక క్యాస్ట్ సిస్టమే ఉండకూడదు అని చాలా పోరాటం చేశారు. అలాగే అంటచెప్పలేటి కుల బహిష్కరణం చేయడం, తర్వాత ఒక ప్లేస్కు ఒకరు రాకూడదు, మీరు పెద్దవాళ్ళు మీరు చిన్నవాళ్ళు అని చెప్పి డిఫరెన్స్ చూపెట్టడం చేయకూడదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. కుటుంబానికి అని చెప్పి నమ్మిన ముఖ్యమైన వ్యక్తి జ్యోతిబా ఫులే. అందుకే వారి భార్యకు ముందు ఎడ్యుకేషన్ నేర్పించి ఆమె ద్వారా మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఆ చదువుకోవడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అనే ఇది 2023 వరకు ఎన్ని హాస్టల్స్, ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ కొంత వక్తలందరూ కూడా ఆయా విషయాలు చెప్పారు. అంత ఎత్తు పోకుండా ముఖ్యంగా కులాలకు మాత్రమే పరిమితం అని కావచ్చు, దేవాలయాల విషయంలో కావచ్చు, రకరకాల అంశాల్లో ఉన్న ఒకైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాడి ముఖ్యంగా మహిళ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.